దూషించే వాళ్ళు వీళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు. కొంతమందికి నోరు కుదురుగా ఉండదు, ఇక తిట్లు మొదలు పెడితే ఎవ్వరు తట్టుకోలేరు. అదొక వీక్నెస్ అందామో లేకపోతే మానసిక రోగం అందామో మరి ఏమందామో, వాళ్ళు నోరు తెరిస్తే చాలు, తిట్టడమే తిట్టడమే తిట్టడమే, దూషించటమే దూషించటమే దూషించటమే, ద్వేషించటమే ద్వేషించటమే ద్వేషించటమే. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? ఎంతసేపు నోరు ఆడించేవాళ్ళు, ఎంతసేపు ఎవరో ఒకరిని తిడుతూ ఉండేవాళ్ళు, దూషిస్తూ ఉండేవాళ్ళు, ద్వేషిస్తూ ఉండేవాళ్ళు, నోరు జారుతూ ఉండేవాళ్ళు, నోరును పాడు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారా? జాగ్రత్త, బైబుల్ సెలవిస్తూ ఉంది, నీ సహోదరును నువ్వు ద్వేషించినట్లయితే నువ్వు నరహంతకుడివి. ఏ నరహంతకుడు పరలోకానికి వెళ్ళడు. భర్తను ద్వేషించే దూషించే భార్యలు ఎంతమంది లేరు? భార్యను ద్వేషించే దూషించే భర్తలు ఎంతమంది లేరు? అత్తను ద్వేషించే దూషించే కోడల్ని ద్వేషించే దూషించే మామను అల్లుణ్ణి ద్వేషించే దూషించే సొంత తమ్ముణ్ణి అన్నను అక్కను చెల్లెను ఇంట్లో ఉన్నవారినే దూషించే ద్వేషించే బంధువులను స్నేహితులను దూషించే ద్వేషించే వాళ్ళు ఎంతమంది లేరు? నీ నోరు సరైంది కాకపోతే, నీ నోట్లోంచి మంచి మాటలు రాకపోతే, నీ మాటల వల్ల నీ నోటి మాటల వల్ల నీ చుట్టూ ఉన్నవారు గాయపడుతున్నట్లయితే, నువ్వు గాయాలు చేసే వ్యక్తివైతే నువ్వు నరకానికి వెళ్తావు. జాగ్రత్త. ఒకరోజు ఒక ముసలావిడి దూర ప్రాంతానికి వెళ్తూ వెళ్తూ సాయంత్రం అయ్యేసరికి ఒక గ్రామానికి వచ్చింది. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు మంచోళ్ళో కాదో తనకు తెలియదు, తనకు క్షేమం ఉందో లేదో తనకు తెలియదు. ఆ గ్రామంలోకి వెళ్తూ వెళ్తూ ఎదురుగా వస్తున్న ఒక ఆయన చూసి, అయ్యా అయ్యా, ఈ ఊరు మంచిదేనా అని అడిగిందట. ఎవరిని? ఆ గ్రామం నుంచి వచ్చే ఒక వ్యక్తిని చూసి, నాయన ఈ ఊరు మంచిదేనా అని అడిగిందట. అప్పుడు ఆ ఎదురుగుండా వస్తున్న వ్యక్తి అన్నాడట, అమ్మా నీ నోరు మంచిదేనా అన్నాడట. అదేంటి బాబు అంత మాట అన్నావు? నీ నోరు మంచిదైతే ఈ గ్రామం కూడా మంచిదే. ఈరోజు నీ ఇల్లు ఎందుకు సమాధానంతో లేదో తెలుసా? నీ నోరు పాపిష్టి నోరు గనుక. ఈరోజు నీ జీవితంలో ఎందుకు సమాధానం లేదో తెలుసా? నీ నోరు పనికి మాలిన నోరు గనుక. నీ చుట్టూ ఉన్నవారు ఎందుకు నిన్ను చూసి అసహించుకుంటున్నారో తెలుసా? నువ్వు కనిపిస్తే దూరం అవుతున్నారో తెలుసా? దూరంగా జరిగిపోతున్నారో తెలుసా? నీ ఇంటికి రావడానికి కూడా భయపడుతున్నారో తెలుసా? నిన్ను శుభకార్యాలకు పిలవడానికి కూడా భయపడుతున్నారు తెలుసా? నీ నోరు సరైంది కాదు కాబట్టి. నీ నోరు సరైంది కాదు అని సింపుల్గా అనుకోవద్దు సహోదరి సహోదరుడా. ప్రతి ఒక్కరితో గొడవ పడుతూ, ప్రతి ఒక్కరిని తిడుతూ, ప్రతి ఒక్కరితో నువ్వు కలహాలు పెంచుకుంటూ ఉన్నట్లయితే నువ్వు అనుకుంటున్నావు ఇది వీక్నెస్, వీక్నెస్ కాదు నాయన, ఇది నరకానికి పోయే వారిలో కనిపించే ఓ భయంకరమైన లక్షణం. దూషకులు, దూషించేవాళ్ళు. అలా దూషించడానికి కారణము లోపలున్న ద్వేషము, లోపలున్న పగ, లోపలున్న కోపము, లోపలున్న ఆవేశము నీ నోటిని పాడు చేసేస్తుంది, నీ నోటిని కుదురుగా ఉంచకుండా చేస్తుంది. అడుగుతున్నాను, నీ నోరు సరైందేనా? అడుగుతున్నా, నీ మాట తీరు సరిగా ఉందా? అది ఇతరులను గాయపరిచేది గాను, బాధ పెట్టేది గాను, వేదనకు గురి చేసేది గాను, ఇబ్బంది పరిచేది గాను ఉన్నట్లయితే ప్రభువు పేరు చెప్తున్నా, నీ నోటి మాట వల్ల నువ్వు కష్టాలు కొంతెచ్చుకోవడమే కాదు, నలుగురు చేత చీ అనిపించుకోవడమే కాదు, అది నిన్ను నరకానికి కూడా తీసుకెళ్తుంది. మనిషి వ్యర్థముగా పలుకు ప్రతి మాటకు దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. ఒక మాట చెప్పి ముందుకెళ్ళిపోతా, చేప కూడా క్షేమంగా ఉంటుంది ఎప్పుడు? నోరు మూసుకున్నప్పుడు. అర్థమైందా మీకు? గాలం వచ్చిందండి, ఇప్పుడు చేప క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? అదే నేను చెప్పింది ఇప్పుడు దాకా. చేప కూడా క్షేమంగా ఉంటుంది, ప్రమాదంలో పడకుండా ఉంటుంది, ప్రాణం పోగొట్టుకోకుండా ఉంటుంది, నోరు మూసుకోవడం తెలిస్తే. అందుకే సాధారణంగా అంటారు మౌని జ్ఞాని, మౌని జ్ఞాని. పట్టణమును పట్టుకునే పరాక్రమశాలి కంటే తన నోటిని అదుపులో పెట్టుకునివాడే ఘనుడు. నీ నోటిని నువ్వు కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నావా?
నీ ఎమోషన్స్ని, నీ కోపతాపాలను నువ్వు అధీనంలో ఉంచుకోగలుగుతున్నావా? లేదా నీ కోపం వస్తే, ఆవేశం వస్తే, నీ నోటికి ఏదో వస్తే అది అనేసేటటువంటి ఒక బలహీనమైన వ్యక్తిగా ఉన్నావా? అయితే చెప్తున్నా, నువ్వు తిన్నగా నరకానికి వెళ్ళిపోతావు.